తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి ఎఫ్టిఎఫ్ జరుగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికార యాత్రలో భాగంగా పలు నియోజకవర్గాలు తిరుగుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి జయంతి సందర్భంగా వారు ఈ రాజ్యానికి ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం ఏంటి? మొట్టమొదట మీరు గులాంలుగా బతకొద్దని ఆయన చెప్పింది. అదేవిధంగా విద్య ప్రాముఖ్యత ఎంత ఉందనేది జ్యోతిరావు పూలే గారు చెప్పడం జరిగింది. విద్య ఉంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటేనే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి ఉంటేనే సంపద అనేది వస్తుంది అనేది మొట్టమొదట ఈ దేశానికి చెప్పింది జ్యోతిరావు పూలే. సో అప్పట్లో బ్రిటిష్ పాలకులు కానీ అప్పట్లో పీష్వాలు కానీ వీళ్ళందరి చేతిలో రైతులు, తర్వాత బహుజనులు, వీళ్ళందరూ శూద్రుడు, ముఖ్యంగా శూద్రుడు ఎట్లా మోసపోయిందో అనేది కళ్ళకు కట్టినట్టుగా గులాంగిరి కానీ లేకపోతే సేద్య కానీ చర్నాకోల బుక్లో చాలా చక్కగా వివరించింది. ఎంత గొప్ప వ్యక్తి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ భార్యకు కూడా చదువు చెప్పి ఆమెతో పాటు కలిసి ఒక మొట్టమొదటి స్కూల్ పెట్టి ఏ కులాలకు మతాలకు అతీతంగా బ్రాహ్మణ మహిళలను కూడా విద్యార్థులైతే వాళ్ళను వాళ్ళ పిల్లలను కూడా మరి చదివించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ కులానికి చెందిన బిడ్డను వాళ్ళని దత్తత తీసుకొని డాక్టర్గా కూడా తయారు చేసిన గొప్ప వ్యక్తి, అంటే విద్య అనేది ఈ అన్ని సమస్యలకు మూలమని చెప్పిన వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి ఈరోజు ఆయన స్ఫూర్తితోనే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. సార్, నాటి నుంచి నేటి వరకు దళిత బహుజనులకు విద్య ప్రధానమైనటువంటి అంశం అని చెప్పినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలతో నడుస్తున్న బీఎస్పీ పార్టీ నేడు జాతీయ స్థాయిలో బీజేపీ అది కాషాయీకరణ విద్య అనేది ఒకటి ప్రవేశపెట్టబోతుంది, దాన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? బీజేపీ దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని చీకటి యుగంలోకి తీసుకుపోతుంది. విద్య కాషాయీకరణ అంటే మళ్ళీ మనువాదం పెంచరిల్లడం, మళ్ళీ నిచ్చెనబెట్ల సమాజం ఉండడం, సమాజంలో ఉండే సంపద అంతా కూడా ఈ శూద్రులు, తర్వాత మిగతా వృత్తి చేతి వృత్తులు ఆధారపడడం, శ్రమజీవులు, బేసిక్గా శ్రమజీవులు వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆ సంపదనంతా కూడా సైలెంట్గా ఈ దేశంలో 1% సమాజం కొల్లగొట్టడం, ఈ కొల్లగొట్టిన సంపదను వాళ్ళే తరతరాలుగా ఏలుకోవడం, దీనికి అంతా కూడా విద్యలోనే పునాది పడుతుంది. సో విద్య కాషాయీకరణ అంటే మనుస్మృతిని, మనువాదాన్ని పూర్తిగా క్రమబద్ధీకరించడం, అదేవిధంగా వ్యవస్థీకరించడం, దాని తర్వాత విద్యార్థులకు శాస్త్రీయమైన ఆలోచన విధానం లేకుండా ఎలాంటి ఆవిష్కరణ చేసే అవకాశం లేకుండా వాళ్ళ అజ్ఞానంలో బతకడం. అవసరం అనుకుంటే కాషాయీకరణలో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. నిన్న మీరు చూసుంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో శ్రీరామనగర ఉత్సవాలు ఒకవైపు జరుగుతున్నాయి. ఎవరి మతం వాడకండి, ఎవరి ఆహారపాల వాటి వాళ్ళు ఒకరు ఏం తినాలని నిర్ణయించడానికి వెళ్ళేవారు. సో ఒకవైపు శ్రీరామనవమి ఏవి వాళ్ళు చేసుకుంటుంటే మిగతా సంఘాల వాళ్ళు వాళ్ళు నాన్ వెజ్ చేసి తింటున్నారు సండే కాబట్టి. సండే కాకపోతే మండే ఎప్పుడూ తింటారు. ఎవరి అలవాటు వాళ్ళవి, అంతే తప్ప వాళ్ళు నీ దగ్గరకు వచ్చి గొడవ చేసినా నువ్వు వాళ్ళ దగ్గర పోయి గొడవ చేసి. ఇప్పుడు విషయం ఏమైందంటే వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారని చెప్పేసి వాళ్ళ ఆహారాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, తర్వాత వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద మరణాయుతో దాడి చేయడం, తరగాల వాళ్ళు కొట్టడం, ఇవన్నీ కూడా కాషాయకరణలో భాగం. అంటే దేశాన్ని పూర్తిగా చీకటిగా తీసుకొచ్చి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండాలి, పేదవాళ్ళు అజ్ఞానంలో ఉండాలి, పేదవాళ్ళు బక్కచిక్కి ఉండాలి, వాళ్ళకు ప్రోటీన్లు కానీ అంటే మాంసకృతులు కానీ పోషక పదార్థాలు ఏమి ఉండకూడదు, మేము మాత్రమే తినాలి, సంపద మా చేతుల్లో ఉండాలనే కుట్రలో భాగమే ఈ విద్య కాషాయకరణ. సో అంతే తప్ప మేము హిందువులం, కానీ మేము ఇట్లా ఇంత ఘోరంగా అవతలి వ్యక్తులను ద్వేషించి, అవతలి వ్యక్తుల ఆహార అలవాట్లను ద్వేషించి ఇవన్నీ చేసే స్థాయికి తీసుకొచ్చిందంటే బీజేపీ దీనికి రెస్పాన్సిబుల్ అని అనుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అడుగుజాడలో నడుస్తున్న కాన్సీరామ్ మాయావతి గారి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మనువాదాన్ని వ్యతిరేకిస్తాం, కాషాయీకరణం పూర్తిగా వ్యతిరేకిస్తూ దళిత బహుజనులని ఐక్యం చేస్తూ తెలంగాణలో రాజ్యాధికారం సాధిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రావణ్తో స్టూడియో ఎన్ని శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా.